యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అంటేనే ప్రతి రంగంలో ముందుంటారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తన ఇంటి బాధ్యతలు అలాగే బయట తన పని బాధ్యతలు అన్నీ కూడా తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించే వాళ్ళే మహిళలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ ఉపాధ్యాయుని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను తని పెరుగు సుజనారామం గారు తను ఒక ఉపాధ్యాయుని అలాగే వ్యాసరచయిత అలాగే వైనికురాలు ఇలా ఎన్నెన్నో కూడా తను చేయగలదు సో ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే తను ఒక ఉపాధ్యాయుని అని అనడం కంటే తల్లి అని చెప్పొచ్చు ఎందుకనంటే తన స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక ఉపాధ్యాయునిలా కాకుండా తల్లిలాగా చేర తీసుకొని వాళ్ళకు పాఠాలు చెప్తూ ఉంటారు తనే ఈరోజు మన గెస్ట్ పెరుగు సుజనారామం గారు తనని పలకరిద్దాం నమస్తే మేడం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మేడం సో ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మ్యామ్ అలాగే సో మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మాకు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం ఎందుకనంటే ఒక ఉపాధ్యాయుని మీరు కేవలం మేము విన్నది ఏంటనంటే పిల్లల దగ్గర కావచ్చు బయట కావచ్చు మీరు పిల్లల్ని ఒక ఉపాధ్యాయునిలాగా ట్రీట్ చేయరు ఒక తల్లిలా ట్రీట్ చేస్తారు సో ముందుగా మీ లైఫ్ జర్నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు నేటివ్ ఎక్కడ మాది ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతానికి తిరుపతి జిల్లా అని చెప్పచ్చు తిరుపతి జిల్లా నాయుడుపేటలో నేను పుట్టాను మా తల్లిదండ్రులు కూడా అక్కడే నాన్నగారు అమ్మ తమ్ముడు అంతా అక్కడే మేము ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఇలా మా జీవితం కొనసాగుతుండేది చిన్నప్పటి నుంచి కూడా నా ఎలిమెంటరీ స్కూల్లో భావావేశం అధికంగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా ఆలోచనలు ఆలోచనలకు అంత అనేది లేకుండా కొనసాగుతుండేదనమాట అంతులేని ఆలోచనలతో నా విద్యాభ్యాసం నాయుడుపేట జడ్పీ హై స్కూల్లోను తర్వాత ఇంటర్మీడియట్ కామర్సు తర్వాత బిఏ డిగ్రీ ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత పీజీ ఎంఏ తెలుగు చేశాను నేను ఇలా నా విద్యాభ్యాసము నా బాల్యం కొనసాగుతుండేది ఆ బాల్యంలో మా తెలుగు మాస్టర్ గారి ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉండేది వారు పాఠం మొదలు పెట్టారంటే ఆ పాఠం పూర్తయ్యే లోపల కనీసం ఒక పాతిక కథలన్నా చెప్పేవాళ్ళు అప్పుడు నా మనసులో ఆలోచన కలిగింది ఓహో తెలుగు టీచర్ అయితే కథలు చెప్పచ్చు కదా అనే ఆలోచన నా నా మనసులో మొదటిసారిగా కలిగి అప్పుడే నేను నిర్ణయించుకున్నాను అయితే ఖచ్చితంగా తెలుగు టీచర్ కావాలి అని ఆ తర్వాత నా భర్ నా భర్త ప్రోత్సాహంతో నా జీవిత ఆశ నెరవేరింది ఓకే ఎంతమంది మేడం మీరు నాకు అక్క ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మా చిన్న తమ్ముడు బిజినెస్ చేస్తాడు పెద్ద తమ్ముడు తను అనారోగ్య కారణంగా చనిపోయారు అక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అంతా నాయుడుపేటలోనే ఉన్నారంతా కూడా బేసిక్గా ఆ రోజుల్లో మనం పోల్చుకుంటే చాలా వరకు ఆడపిల్లల్ని ఎక్కువ చదివించకూడదు త్వరగా పెళ్ళి చేసేయాలి అని బాల్య వివాహాలని ఇవి చాలా ఉండేటి కదా సో మీ కుటుంబం అంతా ఎలా ఉండేది మీతో అంటే మీకు ముందుకి నడవడానికి ఎలా ప్రోత్సహించేవాళ్ళు నిజానికి మీరు చెప్పింది చాలా వాస్తవం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నా టెన్త్ క్లాస్ పూర్తయింది ఎనభై ఒకటిలో ఆరో తరగతిలో చేరినప్పుడు నూట యాభై ఆరు మంది రెండు సెక్షన్లుగా మేము ఉంటే అందులో పద్నాలుగు మంది ఆడపిల్లలు చేరాం మేము పదో తరగతికి వచ్చేటప్పటికి తొమ్మిది మంది ఆడపిల్లలు మిగిలాము అంటే ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు పూర్తయ్యే లోపల ఐదు మంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళైపోయాయి ఆ తర్వాత చదువు కొనసాగడం అంటే దాదాపుగా మీరు అన్నట్లు ఆడపిల్లలకి ఆ రోజుల్లో పదో తరగతి పూర్తయితే నువ్వేమన్నా ఉద్యోగం చేయాలా ఊళ్ళెళ్ళాలా పెళ్లి చేస్తాము మంచి సంబంధం వచ్చింది అని దాదాపుగా పెళ్ళిళ్ళకే సిద్ధమయ్యేవాళ్ళు ఒక రకంగా నా చదువు కూడా మా అమ్మ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్లో ఒక సంబంధం అయితే వచ్చింది కానీ అమ్మాయి చదువుకుంటానంది కదా బాగా చదువుతుంది చదివిద్దామని అలా అమ్మ ఒకసారి నాన్నొకసారి మొత్తానికి చదువుకు ఆటంకం లేకుండా కొనసాగింది ఆ రోజుల్లో అయితే టెక్స్ట్ బుక్స్ కూడా దొరికేవి కాదు మాకు నాకు అదే నేను ఇప్పుడు పిల్లలకి అదే చెప్తున్నాను ఒక టె టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ బాగా డబ్బులు డబ్బులు ఉన్న పిల్లలకు మాత్రమే ఉంటే మేము రాత్రికి రాత్రి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్ చాప్టర్స్ వైట్ పేపర్ల మీద రాసుకునేసేవాళ్ళం అన్నట్టు టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్లో ఉండేవి కాదు కానీ కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పుల్ని మన ముందు తరాలకి అందివ్వడం వాళ్ళు పైకి ఎదగడం చూసి ఆనందిస్తుంటాను నేను సో అలాగే మ్యామ్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు పిల్లల్ని ఒక తల్లిలాగే అంటే వాళ్ళకి ఓన్లీ చదువే కాదు వాళ్ళకి ఏం అవసరం ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి మీరు టీచింగ్ ఇస్తారని విన్నాము సో ఎలా వచ్చింది అసలు మీకు ఆలోచన అంటే బేసిక్గా ఉపాధ్యాయులంటే వెళ్ళామా సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పామా అని మ్యాక్సిమం అనుకుంటుంటారు బట్ మీరు ఎందుకు వాళ్ళని అంత హత్తుకు చేర్చుకున్నారు ఇప్పుడు నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే పిల్లలంతా కూడా మధ్య తరగతికి దిగువ స్థాయి పిల్లలు వస్తారు ఆ పిల్లల్లో దాదాపు కుటుంబ నేపథ్యాన్ని కానీ పరిశీలిస్తే ఆర్థిక వెసులుబాటు చాలా కఠినంగా ఉంటుంది ఆర్థిక స్థితిగతులు బాగుండవు దాదాపుగా హాస్టల్లోనే ఉంటారు పిల్లలు ఆ పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కానీ కలుసుకునే పరిస్థితి లేదు అలా రకరకాల కారణాలను పరిశీలించినప్పుడు వాళ్ళల్లో అనేక సమస్యలు ఒక అమ్మాయి బడికి రోజు రాలేదు మరుసటి రోజు రాలేదు ఆ అమ్మాయి బడికి రాలేదని దండించే ముందు అసలు ఎందుకు రాలేదు ఆ కారణం ఏంటి అని కానీ మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కారణాన్ని తెలుసుకుని ఆ కారణాన్నికి సమస్య ఆ సమస్యకి ఆ కారణానికి పరిష్కారంగాను చూపించగలిగితే మనం ఆ అమ్మాయి రోజు వస్తుంది కదా అనే ఆలోచన నాకు మొదటి నుంచి కూడా నాకు తెలియకుండానే ప్రవేశించేది విజయశైల అనే ఒక ఆవిడ ఆవిడ రోడ్ మీద వెళ్ళేటువంటి పిల్లల్ని అనాథ పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని చేరదీసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళు మంచి మంచి సంపూర్ణమైన ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఆ పిల్లలకి ఒక రకమైన ఇన్ఫీరియర్ ఫీలింగ్ అంటే నాకు అమ్ముంటే బాగుండు కదా అందరు పిల్లలు అమ్మ అంటున్నారు మేము కూడా ఎవరైనా అమ్మ అని పిలిస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తుండేవాళ్ళు అందులో ఒక చిన్న కురవాడు ఉన్నాడు చిన్నప్పుడు అప్పుడు ఆరో తరగతి ఆ కురవాడు అందులో వేమన పద్యాన్ని చెప్తూ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు వాడు పుట్టనేమి గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అనే పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని అమ్మా నాన్న పెంచి పెద్ద చేస్తారు వాళ్ళని తిరిగి వృద్ధాప్యంలో మనం చూడడం మన బాధ్యత అంటే మేము చూ నేను చూడను మేడం అని ఒక అన్నాడు ఏంటి నాన్న ఎందుకు చూడమంటే మూడేళ్ల వయసులో మా అమ్మ నన్ను వదిలేసేసింది నేను ఎందుకు చూడాలి నేను పెద్ద అయినా చూడను అని చెప్పారు నేను జస్ట్ ఆ రోజు ఆ పాఠశాలలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఆ ట్రస్ట్ గురించి ఆ పిల్లల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను ఆ పిల్లలతో చాలా ఆ పిల్లలతోనే కాదు సహజంగా నాకు పిల్లలు అంటే ఇష్టం కొంచెం ప్రేమగా ఉండి వాళ్ళకి కొంచెం ప్రేమను అందించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు రోజు కన్నా కూడా ఇంకా శ్రద్ధగా ఇంకా బాగా శ్రద్ధగా చదువుతూ ఒక ఒకరోజు పిలిచేవాళ్ళు అమ్మని పిలిచేవాళ్ళు అమ్మని పిలిస్తే నాకు మా అమ్మాయిలు సహజంగా ఏ పిల్లలైనా మన అమ్మ అమ్మని మేము మాత్రమే అమ్మని పిలవాలి వేరే వాళ్ళు పిల్లకూడదు పిలవకూడదు అనుకుంటుంటారు నాకు అదే అనిపిస్తుంది కానీ ఎంత పిల్లలకి అది అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటారు పిల్లలు ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ అండ్ మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు నేను ఒక ఆరు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను ఆ తర్వాత ఇరవై ఒకటో సంవత్సరం అంటే ట్వంటీ సెవెంత్ అకాడమిక్ ఇయర్ నాకు ఇది ఓకే సో మీ లైఫ్ జర్నీ మొత్తట్లో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఏమన్నా చెప్తారా నా చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కూడా ఒక రకంగా ఒడిదుడుకులుగానే అంటే ఆ రోజుల్లో పుస్తకాలు లేని సందర్భము నిజానికి పుస్తకాలు కొనగల ఆర్థిక స్తోమత దాదాపు ఇప్పుడు విలేజ్లో పిల్లలు కూడా లేదనే చెప్పొచ్చు ఆ కష్టం మీద మొత్తం మీద చదువు అయితే హ్యాపీగా కొనసాగింది అవి మెమరబుల్ డేస్ ఇప్పుడంతా కూడా ఆనాటి ఫ్రెండ్స్ అంతా కలుసుకున్నప్పుడు వా ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్స్ వచ్చేసాయి కదా ఆ గ్రూపుల ద్వారా కలుసుకున్నప్పుడు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాము తల్లిదండ్రుల దగ్గరంటే ఆ విద్యాభ్యాసం ఏవో చిన్న చిన్న సమస్యలు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా కొనసాగింది ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత నాకు చాలా గాఢమైన కోరిక టీచర్ కావాలని బహుశా నేను నా హస్బెండ్తో కూడా ఎప్పుడూ చెప్పలేదే పర్సనల్ డైరీలో అలా మెన్షన్ చేసుకుంటూ ఉండేదాన్ని తర్వాత ఏమనుకున్నారో ఒకరోజు సర్ప్రైజ్ చేస్తూ నువ్వు పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రాస్తావు అని అంతా తను తీసుకొచ్చేసేసారు ఆ ఎగ్జామ్స్కి ఇది మాది ఉమ్మడి కుటుంబం మా మరదుగారులు ఆడవర్సులు చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం ఆ చదువుకునే సమయం నాకు చాలా తక్కువగా ఉండేది రాత్రి దాదాపు పదకొండున్నర అయిపోయారు పనంతా పూర్తయ్యేటప్పటికీ ఉదయం ఫోర్ థర్టీకి లేస్తే తప్ప ఇంటి పనులు కావన్నమాట పిల్లలు అంత అంత పెద్ద కుటుంబం అయినా కానీ పిల్లలు ఉన్నా కానీ అంత ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నా కానీ నాకు చదువుకునే సమయాన్ని కేటాయించగలిగారు ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొని పీజీ కంప్లీట్ చేయగలిగాను ఆ తర్వాత డిఎస్సీ రాయడము రిక్రూట్ అవ్వడము అదొక హ్యాపీనెస్ అంటే ఈ ఉద్యోగ జీవితానికి ముందు పెద్ద ఒడిదుడుకులు లేవనే చెప్పొచ్చు నాకు అంటే సపోర్టింగ్ ఎక్కువగా ఉండేదండి హస్బెండ్ హస్బెండ్తో పాటు మీ అత్తగారు వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళం చేసేవాళ్ళండి నేను చదువుకుంటానంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సో మ్యామ్ మీరు ఒక ఉపాధ్యాయునే కాకుండా వ్యాసరాయ చైత్రి కూడా కదా మీరు అన్నట్లు వ్యాసాలకన్నా ముందు నేను నా చిన్నప్పుడు అంటే నేను తొమ్మిదో తరగతిలో చదివేటప్పుడే ముద్ద బంతి పువ్వు అనే ఒక పోయం రాశాను దానికి మాకప్పుడు తొమ్మిదో తరగతిలో శ్రీశ్రీ గారి పోయం ఉండేది దేశ చరిత్ర ఆ పాఠం చెప్తూ మా టీచరు మా రెడ్డి సారు కవిత్వం అంటే ఏంటి కవిత్వం ఎలా హృదయాల్ని ప్రభావితం చేస్తుందో చెప్పారు ఆ రోజు ఆ మహాప్రస్థానం పుస్తకాన్ని మొత్తం రాత్రి కూర్చొని చదివి పొద్దున్నలేసి ముద్ద బంతి పువ్వు అని మొదటి పోయం రాశాను ఆ తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను ఈ కథలు వ్యాసాలు నేను పిల్లల కోసం రాశాను కానీ ప్ర ప్రథమంగా నేను పోయిటరీని ఎక్కువ రాస్తాను పోయిటరీని బాగా ప్రేమిస్తాను నేను అలాగే మేడం మహిళల మీద మీరు రాసిన మొదటి పోయమై గుర్తున్నాయా ఆ మహిళల మీద నేను పెళ్ళైన నిజానికి పెళ్ళైన పిల్ల అనే పోయి రాశాను ఆ పోయి బాగా అందరి అందింది నిజానికి నేను నేను బాగా ఇంటర్మీడియట్ ఆ టైంలో చదువుకునేటప్పుడే ఆట బొమ్మను కాను అని ఒక పోయిమ్ రాశాను మహిళల మీద అది అప్పుడెప్పుడో రాసిన పోయేము తొంభై ఎనిమిదిలో జస్ట్ అది కాంపిటీషన్కి పంపిస్తే జాతీయ అవార్డు వచ్చింది ఎక్స్రే వాళ్ళు ఎక్స్రే సంస్థ ద్వారా ఆట బొమ్మను కానకపోయేము అది మొదటి పోయిమ్ నేను రాసింది అండ్ ఈ పోయిమ్స్ రాయడంలో ఇవన్నిట్లో కూడా మీ భర్త సహాయం ఎలా ఉండేది మీకు నిజా చాలా సపోర్ట్ ఉంటుందండి వాస్తవానికి నా మొదటి పోయిమ్ అచ్చవడానికి కూడా తను కారణం నేను నా పర్సనల్ డైరీలో రాసుకుంటూ ఉండేదాన్ని అలా ఒకరోజు రాసి అలా పెట్టుంటే నాకు తెలియకుండా తను ఆంధ్రభూమికి పంపించేశారు అది ఆ నెక్స్ట్ వీక్ త్రీ వీక్స్ లోపల అప్పట్లో వచ్చేవన్నమాట వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి లేట్ కూడా అయ్యేది ముందా అన్న అందేది తర్వాత లేట్గా అయినది చదరని ఆరాధన అనే నా మొదటి పోయి ఆంధ్రభూమిలో వచ్చింది ఆ ఆంధ్రభూమిలో నైంటీ ఎయిట్లో ఆ పోయి వచ్చేయిన తర్వాత ఆ కేవలం అది ఒక లవ్ ఫెయిల్యూర్ పోయి లవ్ అనేది ఇప్పుడు యూనివర్సల్ ఎప్పుడైతే ఆ మొదటి పోయిమ్ వచ్చిందో అదే నేపథ్యంలో ఉన్నటువంటి నూట యాభై మంది అంటే వందల మంది ఉండొచ్చు లేదా లక్షల మంది ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు కూడా నూట యాభై మంది ఉత్తరాలు నా దగ్గర ఇప్పటికి కూడా అలాగే బంచ్ చేసి పెట్టుకున్నాను మీకు వీటన్నిటిలో బాగా నచ్చిన పోయిమ్ ఏంటి ఆ ఆట బొమ్మను కాను అనే పోయిమ్కి మొదటిసారి బహుమతి వచ్చింది అది బాగా నచ్చింది ఆ తర్వాత నేను మా అత్తయ్య గారి గురించి రాశాను అత్తయ్య చిరునవ్వు అని అంటే మా అత్తయ్య గారి గురించి అని కాదు లోకంలో ఉన్న అత్తయ్య గారు అందరి గురించి అనుకుందాము అలా ఒక అత్తయ్య గారి ఆలోచనలు ఎలా ఉంటాయి ఆమె జీవితం ఎలా ఉంటుంది అది కూడా నచ్చింది అనడానికన్నా కూడా ఎక్కువ మంది ప్రశంసల ద్వారా అందుకోగలిగాను అనమాట పోయేము తర్వాత పిల్లల గురించి రాసాను నేను పిల్లల గురించి ఏది రాసినా అది నాకు నచ్చుతుంది అనమాట ఓకే అలాగే మీరు ఏ ఏ అవార్డ్స్ అందుకున్నారు ఎవరెవరి చేతుల మీదుగా అందుకున్నారు నేను మొదటిసారి ఎక్స్రే జాతీయ అవార్డు నేను రాసినటువంటి ఆట బొమ్మను కాను అని ఒక ఫెమినిజం అంటే పూర్తి స్థాయి ఉండదండి నేను రెండు వైపుల నుంచి ఆలోచిస్తాను అది మొదటి మొదటి స్థాయి మొదటిసారి అందుకున్నాను ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ వాళ్ళది జిల్లా స్థాయి అవార్డు అప్పటి కలెక్టర్ శ్రీలక్ష్మి గారి చేతుల మీదుగా అందుకున్నాను అది మొద సెకండ్ది ఆ తర్వాత ఎక్స్రే వాళ్ళది కంటిన్యూషన్గా వరుసగా ఒక ఫోర్ ఇయర్స్ అవార్డ్స్ వచ్చాయి తర్వాత నేను రాసినటువంటి ఈ మౌన బాష్పం ఈ పుస్తకము స్క్రిప్ట్ మీదే జాతీయ స్థాయి అవార్డు వచ్చింది అప్రఖ్యాత రచయిత కవి సీనారా సీ నారాయణ రెడ్డి చేతుల మీద ఈ నగదు బహుమతి ఈ అవార్డ్ షీల్డ్ అన్ అందుకోవడం చాలా సంతోషం అనిపించింది అది అలా అలా దేశాల రచయితల సదస్సులో చాలా సందర్భాల్లో ఈ ప్రశంసా పత్రాలు అక్కడ జాతీయ ఈ తొమ్మిది దేశాల సార్క్ దేశాల వాళ్ళందరి ప్రశంసలు అందుకోవడము నాకు అనిపించింది నేను ఒక కేవలం ఒక హై స్కూల్ టీచర్ని అక్కడున్న వాళ్ళంతా పిహెచ్డి స్కాలర్స్ అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు అసలు నేను హై స్కూల్ టీచర్ని అనే విషయాన్ని మర్చిపోయి కేవలం కవిత్రిని మాత్రమే అనే భావన కలిగేదనమాట అక్కడికి వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీ మనవుడు రాజమోహన్ గారి గాంధీ గారి ప్రశంసలు అందుకోవడం మహాత్మా గాంధీ మనవరాలైనటువంటి తారా గాంధీ ఆమె చాలా అప్రిషియేషన్ చేసేవారు అనమాట చాలా చక్కగా ఉందమ్మా అని పోయమని అది అందుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది నేను రాసిన వివిధ కవితల్లో మీకోసం దృశ్యం తారుమారయింది గాయాన్ని గెలుతున్నట్లు పదే పదే ఆడపిల్లవే అని వెలితి చూపుతున్న సందర్భం అమ్మ అంటుంటే అయ్యేది కాదు అక్క పెళ్ళేటప్పటికీ కట్నం ఉరితీసే మృత్యువు జీవితాన్ని నాలుగు వైపులా కట్టడి చేసిన కనిపించని సమాధి మన కుటుంబాలలో ఖచ్చితంగా నైతిక విలువలు చెప్పాల్సిన అవసరం ఉంది కుటుంబాల్లో చెప్పాలా తల్లిదండ్రులు చెప్పాలా పాఠశాలల్లో చెప్పాలా ఈ లైంగిక దాడులు నివారించడానికి నైతిక విలువలే ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను ఆ నైతిక విలువల్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఓకే మ్యామ్ సో అలాగే మీరు ఏ ఏ కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడెక్కడ మీ పోయం అనేది అంటే ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎవరెవరి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకో ఉన్నారు ప్రభుత్వ అనుమతిని పొంది ఆ తర్వాత మాత్రమే ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తుందనమాట అందుకని నేనేం చేస్తానంటే భారతదేశంలో జరిగేటటువంటి దేశ విదేశాల కార్యక్రమాలు దాదాపుగా అన్ని అటెండ్ అయినాను ఇప్పుడు సార్క్ దేశాల సదస్సుకి దాదాపు పదిసార్లు అటెండ్ అయినాను అలాగే ఇండియా వరల్డ్ పోయిట్రీ ఫెస్టివల్ అది మన హైదరాబాద్లో రాజీవ్ రామోజీ ఫిలిం సిటీలో సీతారా హోటల్లో జరిగిందనమాట అక్కడ డాక్టర్ పెన్ పెన్ గారి చేతుల మీదుగా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అది నాకు చాలా సంతోషం అనిపించింది ఇంత చిన్న వయసులోనే నా సాహిత్యానికి నా వర్క్స్కి మెచ్చి వాళ్ళు అలా ప్రశంసించడం అనేది నాకు చాలా సంతోషాన్ని సంతోషాన్నిచ్చిందన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో భువనేశ్వర్లో జరిగింది అక్కడ నా పోయి ప్రజెంటేషన్ చేసి దాదాపు నాలుగు వందల మంది దేశ విదేశీయుల యొక్క ప్రశంసలు పొందడం ఆనందాన్నిచ్చింది తర్వాత నేను వెళ్ళిన కంట్రీ అంటే ఖతార్ మీదుగా యుఎస్ వెళ్ళాను యాక్చువల్లీ నేను వెళ్ళిన రీజన్ అయితే మా మనవరాల్ని ఇన్వైట్ చేయడానికి అంటే నా మనవర మా పాప డెలివరీ కోసం వెళ్ళాను నేను బట్ నేను అక్కడ డెలివరీ యూనివర్సిటీలో అక్కడ అక్కడ అమెరికన్ పోయిట్స్ని కలవడం మహదానందాన్ని ఆనందాన్ని ఇచ్చింది అసలు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారంటే అదొక అద్భుత ప్రపంచం అనిపించింది నాకు మా స్టూడెంట్స్ ఉన్నారు మా స్టూడెంట్స్ అందరి చేత నేను కథలు రాయిస్తాను మంచిగా పోయిమ్స్ రాస్తారు మంచి మంచి బొమ్మలు వేస్తాను ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే నేను కంప్యూటర్లోంచి డౌన్లోడ్ చేసుకోవడం అలాంటివి ఏమి ఇవ్వను న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే వాళ్ళు తయారు చేసే రకరకాల వస్తువుల్ని తయారు చేస్తాను నేను పేపర్ కటింగ్స్ మట్టితో రకరకాల ఐటమ్స్ పార్ట్స్ లేదా వాళ్ళు చిన్ననాడు ఆడుకునేటటువంటి బాల్యంలో ఉన్న వస్తువులన్నీ చేస్తాను దానిలో మేము ఆనందం పొందుతాము ఆ ఆనందంతో మా పిల్లలు రాసే కవితల కన్నా వాళ్ళు నన్ను ప్రేమించే విధానం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు నాకు అంతకుమించి ఆనందం లేదనమాట మా మా మనవరాలు చెప్తుంది మా మనవడు మనవరాళ్ళు నాకు ముగ్గురు మనవరాళ్ళు మనవడు నలుగురు చెప్తారు మా అమ్మమ్మ మా కథ చెప్తే చాలంటారు మించి నా అవార్డు ఇంకేముంటుంది చెప్పండి రైట్ సో మేడం నేటి మహిళలకి మీరిచ్చే సలహాలు ఏమన్నా ఉన్నాయా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కలిసి పనిచేద్దాం కలిసి మనలో మార్పు తెచ్చుకుందాం ఎందుకంటే సహజంగా మహిళల్లో కొద్దిగా పాటి అసూయ ఉంటుంది దాన్ని కానీ చేయించగలిగితే ఆకాశంలో సగం ఏంటి ఆకాశమే మనం మార్ మనంగా మారిపోగలము నేను అదే అంటాను మనందరిలో మనకి యూనిటీగా ఉండి ఐకమత్యంగా ఉండి మనం ఈ కాలంలో మనం చేయాల్సినటువంటి అనేక పనులు ఇంకా ఉన్నాయి కొత్త తరాన్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది అంటే అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అంటే డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా మనం అనుకుంటాం హౌస్ వైఫ్ కదా అని నిజానికి హడావిడిగా కొన్ని పనులు చేసేసి వెళ్ళిపోతాం మేము స్కూల్కి ఉదయం నుంచి ఇంటిని చక్కదిద్దడంలో ఆ హౌస్ వైఫ్స్ చేసే పని అత్యద్వితీయమైనది అసలుకి దానికి మించింది లేదనమాట అందరూ కలిసి గొప్ప గొప్పతరంగా మంచి దేశంగా అభివృద్ధి చెందాలంటే మనం భావితరాల మన పిల్లల్ని మంచివారిగా నైతిక విలువలతో తీర్చిదిద్దుకోవడం అది కూడా మనందరం ఐకమత్యంగా కలిసి స్నేహితుల్లాగా ఉంటూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మన ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వును అందరికీ అందివ్వగలిగితే అంతకు మించింది ఇంకా వేరే ఏమీ లేదు సో అలాగే నెక్స్ట్ మేడం మీరు వీణ ప్లే చేస్తే ఉంది అలాగే మీ లైబ్రరీ కూడా చూడాలని ఉంది ఒకసారి చూపిస్తారా ఓకే ఏంటి మేడం వీణ కూడా వాయిస్తారా అని అనుకుంటున్నారా నేను చెప్తూనే ఉన్నాను మేడం ఉపాధ్యాయునియే కాదు అండ్ వ్యాస రచయిత్రియే కాదు వైనికురాలు అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో వివిధ రకాలైన కార్యక్రమాల్లో కూడా చక్కగా ఎంతో పార్టిసిపేట్ చేసి ప్రశంసలు పొందారు సో ఇప్పుడు నెక్స్ట్ మేడం లైబ్రరీ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి బుక్స్ ఉన్నాయనేది కూడా చూద్దాం సో మేడం లైబ్రరీ లాగా చాలా బాగుంది మీరు రాసిన బుక్స్ సార్ రాసిన బుక్స్ అన్నీ కూడా ఇంక ఇక్కడే ఉన్నాయండి మేము రాసిన నావైతే ఒక త్రీ బుక్స్ మొదటి పుస్తకం శ్వేత సంతకాలని నెల్లూరు జిల్లా నుంచి ఆరు మంది రచయితలతో రచయిత రచయితలతో కలిసేసింది తర్వాత ఇది మల్లె మొక్కలు కేవలం పిల్లల కోసం మాత్రమే పిల్లలంటే పిల్లలతో ఉన్న బంధాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అంతా కలిసి ఎలా అనేదాన్ని ఇది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలతో పాటు అన్ని పాఠశాలలకి సప్లై చేయబడిన బుక్ ఓకే అలాగే మేడం మీరు వీణ ప్లే చేస్తే కూడా చెప్పుకోవచ్చు కదా మేడం నేనంత వెతుకుతుంటే మీరు ఇక్కడ ఉన్నారా ఏం చేస్తున్నారా మంచి చూసారా అలా మనతో మాట్లాడుతూ ఉన్నారా మళ్ళీ తీసుకెళ్ళి లైబ్రరీ చూపించారు వీణవాయిస్తూ ఉన్నారు అలా మనకి అబ్బాయి ఎంత కమ్మగా ఉందో అని అనుకొని వాటర్ తాగిట్టు తిరిగే లోపల టీ దగ్గరికి వచ్చారు అందుకే అంటారు మహిళ అంటే అన్నిట్లో ముందుంటారని ఒక గృహిణిగా కూడా అన్ని పనులు చక్కగా చేసుకుంటూ ఉన్నారు ఇంత చక్కగా పెట్టారు మేడం టీ సవ్యాస్ చూసారా మొత్తానికైతే సార్ ఎవరు 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 అనుకున్నాను మేడంతో ఫస్ట్ మాట్లాడే ముందు సో తర్వాత సార్ రాగానే తెలిసింది సార్ ఎవరో కాదు మన ఇండియన్ పొయిటరీ పెరుగు రామకృష్ణ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా ఓకే సో చక్కటి వైఫ్ అండ్ అలాగే చక్కటి హస్బెండ్ ఉపాధ్యాయుని గృహిణి అలాగే పోయమ్స్ రాస్తారు వ్యాస రచయిత్రి అలాగే వైనికురాలు ఇలా ఎన్నో ఒకటి కాదు ఎన్నెన్నో తను చేతుల మీదుగా అనమాట అండ్ ఎన్నో అవార్డులు అందుకున్నారు సో దీని కారణం ఎవరు అని మేడం అడగగానే తను చెప్పిన ఒక్కటే మాట తెలుగు రామకృష్ణ గారని తన వర్త సో ఒక కుటుంబంలో ఒక మహిళ ప్రతిదీ కూడా ముందుండి నడిపించాలంటే కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తను చేపట్టాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించాలి ముందుగా అందరికంటే భర్త సహకరించాలి సో ప్రతి మగవారి వెనక ఆడవారు ఉంటారు అనేది ఎంత నిజమో ప్రతి ఆడవారి వెనక కూడా మగవారు ఉంటారు అనేది అంతే నిజం సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సో మన మేడంకి అలాగే పెరుగు రామకృష్ణ గారికి ఇద్దరికీ కూడా ఈరోజు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా యాక్ట్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇది ఇవాటి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Maguva, Maguva, loka Nikita, bah